సీఎం రమేష్కి ఏదో సుడుంది, మంచి సుడుంది. ఆయనకి తిరిగే లేదు, ఎదురే లేదు. ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతున్నారు. విచిత్రం ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు ట్యాక్స్ అధికారులు, కేంద్ర ట్యాక్స్ అధికారులు, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, జిఎస్టీ వాళ్ళు తన ఇంటి దగ్గరకు వస్తే తొడగొట్టాడు. ఎవటరా మీరు చేసేది, మీ బీజేపీ వాళ్ళు చేస్తే తాటదేస్తానంటూ వార్నింగ్లు ఇచ్చాడు ఆయన ఆ రోజున. అప్పుడు బీజేపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. కాకపోతే పాపం వాళ్ళకి వాయిస్ తక్కువ కాబట్టి అప్పుడు అందులో 5 ఛానళ్ళు 6 పత్రికలు 2 పత్రికలు 6 మీడియాలు కలిపి అటువైపే ఉన్నాయి కాబట్టి ఏది సీఎం రమేష్ షాక్ ఇచ్చాడు అధికారులకని రాసుకొచ్చారు. సరే, ఆ తర్వాత అదే సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడి హోదాలో వెళ్ళి బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు బీజేపీని అడ్డుపెట్టి అధికారులను బెదిరించారు. నిన్న తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారులందరికీ తను హామీ ఇచ్చారట, మీ జోలికి నేను వచ్చిన తర్వాత మీ జోలికి ఏ అధికారి రాడు, వస్తే తాట తీస్తానని. కరెక్ట్గా నిన్ననే ఈ మన ఏదైతే జిఎస్టీ అధికారులు ఆయన ఆఫీస్ సోదా చేయడా, అక్కడ ఒక షాప్కి, ఆయన ఆఫీస్ కాదు ఒక షాప్ సోదా చేయడానికి వెళ్తే ఆ షాప్ వాళ్ళు ఏం సార్ మీరు ఇట్టా చెప్పారు, ఇదిగో వచ్చేసారు మా దగ్గరికి అన్నట్టు. వెంటనే 100 మందిని వేసుకుని వచ్చేసేసి, ఎవడరా మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు లేదు మీ సంగతి తేలుస్తా అంటూ వాళ్ళతో దౌర్జన్యానికి దిగారు. ఇది తాజా వ్యవహారం. మరి భారతీయ జనతా పార్టీ రూటు మారిందా, లేకపోతే సీఎం రమేష్ హవా పెరిగిందా అంటే సీఎం రమేష్ హవా పెరిగింది. ఆయన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు సమర్థించుకు రాక తప్పని పరిస్థితి.